మనం చాలా స్థితప్రజ్ఞతతో ఉండాలి. యూట్యూబ్ కింద కామెంట్స్ చూడాలి అంటే మనకు ఒక మైండ్ సెట్ ఉండాలి. అసలు కామెంట్స్ చదవడం అనేది ఒక ఆర్ట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వచ్చేస్తాను. యా, ఈవినింగే కదా, చూసుకుంటాను. యా యా, నో ప్రాబ్లం. హలో, యా యా, ప్రోగ్రామ్ షీట్ పంపించేసేయండి. ఓకే, బాయ్. అగో, ఓవర్ యాక్షన్ చేస్తావు విభు నువ్వు. అసలు తప్పదుగా, ఎప్పుడైనా యాక్ట్ చేసావా మూవీ? వాట్ ఇస్ దిస్? ఫస్ట్ టైం. మీకు అవార్డ్ వచ్చింది అక్క, యూట్యూబ్ వాళ్ళు పంపించారు. నాకా? ఓ మై గాడ్, లెట్ మీ సీ వాట్ ఇస్ దిస్. ఎక్కడ ఉంది? ఏయ్, తెరిచేసావు కదా నువ్వు. అంటే చాలా మందికి వస్తాయి ఇట్లాంటి. చాలా మందికి వస్తుందా? ఏంటయ్యా నీ మాడ్యులేషన్? నువ్వు అందరి పేర్లు రాసే అంటే అందరికి ఇస్తారా ఇది? అందరికి. బట్ వాట్ ఎవర్ సెట్ అండ్ ఇట్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఓకే, ఊరికి అలా తీసిపడే, ఇట్స్ నైస్. సో ఏంటి, వాళ్ళ షూట్ ఏం ప్లాన్ చేశాడు పవన్? ఏమో అక్క, నాకు కూడా తెలీదు. నీకు తెలియదా? కెమెరాస్ రోలింగ్లో ఉన్నాయా? చెప్పొద్దా, చెప్పొద్దా? రోలింగా? ఇందాక నుంచి బిగినింగ్ అంతా కొంచెం ఎడిట్ చేసి ఇక్కడ నుంచి వేయరా. నమస్కారం, సుమక్క యూట్యూబ్కి స్వాగతం. ఇట్స్ సచ్ అ గ్రేట్ ప్లెజర్ డూయింగ్. ఏం చేస్తున్నా నేను? స్క్రిప్ట్ కావాలా? జాబులు జవాబులు కార్యక్రమం మీ అందరికీ దూరదర్శన్లో గుర్తుండే ఉంటుంది. ఉరుములు మెరుపులతో గాలివాన వస్తున్నప్పుడు టీవీలు పెట్టవచ్చా? నీకు గుర్తుండుంటుందిలే, గడ్డానికి రంగేసుకొని తిరుగుతున్నావు, కానీ వయసు నీకు కూడా బాగానే ఉంటుంది. అలాగా మేము కూడా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఇందులో మేము కామెంట్లు చదివింపు అనే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. తెలుగు టెక్ కరుణ్. ఏ, ఏమైనా పిచ్చిదా, తిట్టాడా? కామెంట్ సెక్షన్లోకి అందుకే వెళ్ళను. ఇప్పటికే టీవీలో చూడలేక చస్తుంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడానా? ఏంటో మీ అభిమానం, ఇంతలా పొగడ్డం అవసరమా చెప్పండి? చూడలేకపోవడం అంటూ కూడా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అదే మీ మంచి మనసు. ఈ మంచి మనసుతోనే ఎలాగైతే ఇన్నేళ్ళు చూశారు అలాగే యూట్యూబ్లో చూడడం మొదలు పెట్టండి, ఇట్టే అలవాటు పడిపోతారు అంతే. హలో, నవ్వకు, అంతగా అంత దారుణంగా ఉందా? సరే చదువు. ఆదిత్య వర్మ అక్క, యు ఆర్ యూ ట్యూబ్ ఒరిజినల్స్ కాంటెంట్ అండ్ యూ డిజర్వ్ ప్లీజ్ కాంటాక్ట్ సుందర్ పిచ్చాయ్, జస్ట్ క్యూరియస్. అసలు సుందర్ పిచ్చాయ్కిను ఈ యూట్యూబ్కి సంబంధం ఏంటి? కాంటాక్ట్ చేయాలి అంతే. ఆయన కాంటాక్ట్ చేయాలా? చెప్పారు మీ ఫ్యాన్స్. ఓ, సుందర్ పిచ్చాయ్ గారు అంటే గూగుల్ సీఈఓ? సీఈఓ. ఓకే, అంటే మనది యూట్యూబ్ ఒరిజినల్స్ లాగా ఉంది, మనం వేరే అందులో పెట్టడం ఏంటి? బాబా బా, ఏం చెప్పారండి మీరు, మీ వాక్కు ఫలించదు, నిజం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. శివలవ కృష్ణ, ఇతని కంటి చూపు మందగించింది అయ్యా. ఇందుకలదు అందుకలదు, ఇందుకలదు అందుకలదు అని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు సుమక్క. విశ్వదామిరామ సుమక్కరా మామ. అరే రే, దీని అర్థం ఏంటో చెప్పు విభు. నీ తెలుగు వచ్చినట్టయితే, నువ్వు తెలుగోడివైతే దీని అర్థం ఏంటో చెప్పు. కట్. సో ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా నేనే కనిపిస్తూ ఉన్నాను అనేది అతని ఉద్దేశం. అది నీకు సైకలాజికల్గా ఉండేటువంటి సైకాట్రిక్ ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, మీ అభిమానానికి ధన్యవాదాలు. రవిరాజా రాశారు, అక్క వి నీడ్ యువర్ కైండ్ ఆఫ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఎనీ వల్గారిటీ వన్. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఓకే, అంటే అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వల్గారిటీ లేకుండా చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా. మనలో మనమాట, అంతకుముందు మూడిట్లో ఏమైనా వల్గారిటీ ఉందంటావా? నార్పులు తప్ప ఇంకేమన్నా? నువ్వే వల్గారిటీ, నిన్ను తీసేస్తే అయిపోద్దిలే. శివప్రసాద్ గారు రాశారు, యువర్ ఎంట్రెన్స్ లైక్ ఏ ఇందిరాగాంధీ స్టైల్. అంటే మన పొలిటికల్ ప్రోమో చూసి రాసినట్టున్నారు. హీ ఇన్స్పైర్డ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్పక్కర్లేదు.
సీరియల్స్ పిచ్చోళ్ళు అనే కాన్సెప్ట్ చెయ్యండి అక్క. ఓహో, సీరియల్స్ పిచ్చోళ్ళు అనే కాన్సెప్ట్ చేయమని అడుగుతున్నారు. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఐడియా. పవన్, నోట్ చేసుకో, సీరియల్స్ పిచ్చోళ్ళు కాన్సెప్ట్ బాగుంటుంది. నోట్ చేసుకో. ఐ రీడ్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాహో. అమ్మ బాబోయ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు టీవీల్లో చూసేటువంటి ప్రేక్షకులకి అక్కడ ఉండేటువంటి ఆ పెద్ద హంగామా సౌండ్లు ఏమి వినిపించదు. ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద స్టేజ్ ఎలా ఉండిందో తెలుసా? అసలు 70,000 to 1 lakh పీపుల్, బట్ ఇట్ వెంట్ ఆన్ సో వెరీ వెల్, వండర్ఫుల్లీ. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ గారిని కలిసారా? కలిశాను. ఫోటోలు ఉన్నాయా? చూపిస్తారా? తర్వాత చూపిస్తా, వాట్సాప్లో పంపించండి. పంపిస్తా. నీకు కొంచెం టాలెంట్ ఉంది కానీ అస్సలు టైమింగ్ లేదు. ఎనీవే, పక్కన పెట్టు. చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ August 21st చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇయర్ కూడా అలాగే జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వచ్చారు. లోపలికి వెళ్ళ ఫోటో తీసుకోలేదు, నా దగ్గర లేదు, నీకు నేను వాట్సాప్ చేయలేను. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అక్కడ లోపల వెళ్ళడానికి జనాలు విపరీతంగా రావడంతో నేను మెయిన్ ఎంట్రన్స్లో నుంచి కాకుండా మేకప్ రూమ్లో ఉండే కిటికీలోంచి లోపలికి వెళ్ళా. నీ కామెడీగా ఉంటుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసేటప్పుడు నీకు ఆనందంగా కూడా ఉంటుంది, కానీ బ్యాక్ స్టేజ్ ఎన్ని జరుగుతాయి తెలుసా మాకు? ఓ, ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు. నెక్స్ట్ కామెంట్ చదువు. వెంకీ డాట్ ఎస్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో చూసా అని అన్నాడు. ఓకే, దాని తర్వాత ఏమన్నాడు? హిహి అని పెట్టాడు. అంటే బాగుందని అన్నట్టు. ఏ, నా మీద చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి తెలుసా. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్టింగ్ గురించి వచ్చినటువంటి మీమ్, సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్టింగ్ ఎవరు చేస్తారు, మీ ఆప్షన్స్ అని నాగార్జున గారు అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ, సుమా, బి సుమా, సి సుమా, డి సుమా. ఎవరో కానీ బెంగళూరు ఫిలిమ్స్ రాశారు. అసలు ఈ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేశారు? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు. సబ్స్క్రైబర్లు బిఫోర్ వీడియో పెట్టడం ముందే ఒక 30,000 మంది పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. అది చూసే మాకు భయం వేసి సబ్స్క్రైబర్లు వచ్చేసారు వీడియో లేదని, అప్పుడు షూట్ చేశాం మేము. రాజశేఖర్ గారు రాశారండి. ఏందక్క ఈ రచ్చ, చంపిన ఒప్పో లైక్ చేశా. సుష్మా అనంతుల గారు రాశారు. హలో సుమా గారు, వై డిడ్ యూ చూస్ యూట్యూబ్ ఛానల్? బికాజ్ ఫస్ట్ ఏమో దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు అదే దూరదర్శన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, చేశాను. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, దాంట్లో కూడా ఎక్స్ప్లోర్ చేశాము. ఇక నెక్స్ట్ అంతా ఇప్పుడు అందరూ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు కదా, నేను టీవీలో మాత్రమే ఉండిపోతే ఎలాగా అని చెప్పి ఇందులో కూడా దూకేశా. ఇందుకలదు అందుకలదు అనే సందేహము వలదు. సంథింగ్ న్యూ. వెరీ వెల్ సెడ్. ఎవరు అడిగారు? కళ్యాణ్ ఆర్కేపీ గారు రాశారు. వెయిటింగ్ టు కొలాబ్ విత్ మై విలేజ్ సో. ఓహో, గంగవ్వతో కొలాబ్ అవుతే బాగుంటుంది. నాకు కూడా గంగవ్వ మస్తు ఇష్టం. అసలు అంటే అసలు టాలెంట్కి ఏజ్తో సంబంధం లేదు అని ఆవిడ నిరూపించింది. ఆ వయసులో ఆవిడ, ఇంత చిన్న వయసులో నేను. నెక్స్ట్. మనవాడికి కొన్ని పంచలే అర్థం కావు. ఏమిటో, కనీసం పంచ కట్టుకొని తిరుగు. ఓ, ఇది కూడా అర్థం కాలేదు. ఆశ్రిత జాను గారు రాశారు. ఏం రాశారు? బుజ్జి బంగారం జాన్వి, సో స్వీట్, నో ఈగో, లవ్లీ గర్ల్. ఐ అగ్రీ. ఓ, ఇది నా గురించి కాదు, జాన్వి గురించి. అన్నీ మీ గురించే ఉంటాయి ఎట్లా? రూపా భార్గవి, లాల్, ఆనెస్ట్ లేడీస్, సుమక్క మీ స్పాంటేనిటీ నే మీ టిఆర్పి. సారీ, టేక్ అగైన్. రూపా భార్గవి, అవన్నీ ఓకే అనుకుంటున్నావా? అవన్నీ కూడా టేక్ అగైనే. లాల్, ఆనెస్ట్ లేడీస్, సుమక్క మీ స్పాంటేనిటీ నే మీ టిఆర్పి. మహాతల్లి, లైక్ యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హ్యూమిలిటీ. ఐ అగ్రీ అగైన్. దేంతో అగ్రీ అవుతున్నావు? జాన్వి గురించి చెప్పిన దానికి. నావి మరి, నావి మైన్, మీరు అందరు తెలిసిందే కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎవరు నన్ను పాట పాడమని అడగడం అలాంటివి ఏం చేయలేదా? ఎందుకులే అక్క మనకు అవన్నీ. ఐశ్వర్య చౌదరి, కెమెరామ్యాన్ నువ్వేమన్నా ఇవాళ ఊతున్నావా, షూట్ చేసావా? ఏమండి రాకేష్ గారు ఏమంటారు మీరు? ఏయ్, యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఆ కాన్సెప్ట్ అంతా చేసింది మన అమ్జద్ గారు. అండ్ ద ఐడియా వాజ్ కొంచెం మూవ్మెంట్ ఉండాలి కెమెరాలో, అలా ఉంటే బాగుంటుంది అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో వెళ్ళింది అది. కానీ ఈ ఫోన్లోకి వచ్చేసరికల్లా అది కొంచెం ఎక్కువగా ఊగినట్టు అనిపించింది. మీరు ఒప్పుకుంటే కామెంట్ చేయండి కింద. ఏంటి ఒప్పుకుంటే? ఊపుగా. మోహిత్ రావు గారు రాశారు. అక్క మీరు చెప్పినట్టు క్యాల్కులేట్ చేశాను మీ ఏజ్ని. ఆన్సర్ 48. అమ్మా, ఏది మనం చెప్పింది మైనస్ సునీల్ గారి వయసు 48 వచ్చిందా? ఎవరికండి, ఎవరికి 48?
ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మన వాడు కొంటుంటాయేమో. ఇంకో కామెంట్ వచ్చింది అక్క, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతుంది? ఈ విభు యదాతి బ్రిలియంట్ యాక్టింగ్, వావ్ అమేజింగ్ అంట. ఎవడు రాశాడు? ఎక్కడుందయ్యా, ఎక్కడుంది అసలు? మీ ఇష్టం వచ్చిన కామెంట్ చదివేసి భరత్ కృష్ణ గారు రాశారు. అక్క టీవీ షోస్ వదిలేసి యూట్యూబ్ మీడియా పడ్డారేంటి? ఎవరన్నారు వదిలేసని? ఎవరన్నారు ఎక్కడ వదిలేసి? అవ్వా చూడట్లేదా, రెండో మూడో ప్రీ రిలీజ్ లో కనిపిస్తూనే ఉన్నాను. క్యాష్ షో ఒకటి నడుస్తుంది, స్వరాభిషేకం వస్తుంది, F3 అనే షో వస్తుంది. అవ్వా వదిలేసి అంటే వదిలేసి. చెరి చరిత్ర రాశారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఫీడ్బ్యాక్ అని అనుకో సుమక్క. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా యా అంతే, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ గానే నేను భావిస్తున్నాను. మనం చాలా స్థితప్రజ్ఞతతో ఉండాలి. యూట్యూబ్ కింద కామెంట్స్ చూడాలి అంటే మనకు ఒక మైండ్ సెట్ ఉండాలి. ఎలాంటి కామెంట్స్ ఉన్నా సరే వాటిని మనం చాలా బ్యాలెన్స్డ్గా చదవాలి. అసలు కామెంట్స్ చదవడం అనేది ఒక ఆర్ట్ అంతే. భలే చెప్పారక్క. ఇంకో ఒక కామెంట్ ఉంది, మీరు చదివితే బాగుంటుందమ్మా. సుమా వాజ్ మై క్లాస్మేట్ ఇన్ రైల్వే డిగ్రీ కాలేజ్ సెకండ్ రిబర్డ్ హైదరాబాద్. అమ్మ రోజా, ఇంకా నయం, ఏజ్ మెన్షన్ చేయలేదుగా. అవునవును, నేను రైల్వే కాలేజ్లో చదివాను, రైల్వే డిగ్రీ కాలేజ్, రైల్వే జూనియర్ కాలేజ్లో చదివాను. థ్యాంక్ యూ సో మచ్ రోజా, థ్యాంక్ యూ. ఇలాంటి క్రియేటివ్ కామెంట్స్ తప్పకుండా మీరు పంపిస్తూ ఉండండి. మీ కామెంట్స్ని చదివేటువంటి కార్యక్రమం మేము ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం. దీని గురించి మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కానీ అన్నిటికీ మేము రెస్పాండ్ అవ్వలేము. మేము మళ్ళీ ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి మీ కామెంట్లు కాదు, ఏంటది మనం ఇందాక అనుకున్నది, కామెంట్లు పెట్టు ఆన్సర్ పట్టు అనే కార్యక్రమం మళ్ళీ మేము పెట్టుకుంటాము. అప్పుడు కూడా మీరు ఇలాగే కామెంట్లు పెట్టొచ్చు, మేము ఆ కామెంట్లని చదువుతాము, మీ సజెషన్స్ తీసుకుంటాము, మీరు చెప్పినటువంటి వీడియోలు కూడా చేస్తాము మేము. హూ నోస్ కదా. కరెక్ట్. సాటర్డే టెలికాస్ట్ అవడానికి ఫుటేజ్ వచ్చేసినట్టుంది. ఎస్, ఎవరికి తెలియలేదుగా మనకి వీడియో లేకుండా మనం ఇది చేసేసాము అని. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సిన్స్ మై చైల్డ్హుడ్. ఏంటో ఆవిడంటారు ఆవిడ చైల్డ్హుడ్ అని, వాళ్ళ అమ్మగారు ఆవిడ చైల్డ్హుడ్ అంటారు, వాళ్ళ అమ్మమ్మగారు ఆవిడ చైల్డ్హుడ్ అని కూడా అంటారు. ఇది ఒక్క నాతో మాత్రమే సాధ్యం అందరికీ.